नमस्ते ना प्रभात कमलम को स्वागत। ये पोस्ट अम्मायलक मात्रमे अब्बायलक एंत मात्रमो कादु काक कादु। इदेमिटा अनि आश्चर्यपोकंडि, चेप्तानु विनंडि। एंदुको तलेति दीर्घंगा आलोचिस्तू उंटे पै किटकीलो नुंचि चंद्रुडु कनिपिंचाडु। हरे ఎల్లుండి కదా పౌర్ణిమ, అప్పుడే ఇంత బాగా వెలిగిపోతున్నాడేమిటి చెప్పమా అనుకోగానే చెమక్కుమని గుర్తొచ్చింది, ఈసారి కార్తీక పౌర్ణిమ కదా, ఎల్లుండి పౌర్ణమైన కార్తీక చంద్రుడు వెన్నెలను కురిపిస్తున్నాడు. ఈ పున్నమి వెన్నెలలో చిన్నప్పుడు ఉయ్యాలలూపుతూ ఆడిన ఆటలు, పెళ్ళయ్యాక నోచిన నోములు గుర్తొచ్చేస్తున్నాయి. ఏ పెద్దవాళ్ళమైతే మటుకు వెన్నెల ఉయ్యాలలూగకూడదా, ఆడుకోకూడదా, ఎంచక్క నోములు నోచుకోకూడదా? ఇదో మా అమ్మాయిలందరినీ పిలిచేస్తాను, అయినా ఊరకే కూర్చుంటే ఊరా పేరా. ఇగో కొత్తగా పెళ్ళైన, పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఇలా బ్లాగులలో బజ్జులలో అల్లరి చాలించి ఇలా వచ్చేయండి. రేపు కార్తీక పౌర్ణిమ, ఎంచక్క అందరము నోములు నోచుకుందాం. మీ అందరితో నోమించేందుకు పెద్దవాళ్ళము మేమున్నాం, వచ్చేయండి. లక్ష్మిగారు మీరేమీ పంచేయక్కర్లేదండి, మీ మార్కు జోకులేస్తూ అందరితో పూజ చేయించేయండి. అందరినీ చూసుకునేందుకు శ్రీలలిత గారు, జ్యోతి గారు ఉన్నారుగా. అయినా మనం వంటలు పనిచేయటం ఎందుకండి, ఈ పిల్లలే తలా ఒకటి చేస్తారు. ఎవరది? నేను చాక్లెటే తెస్తా, మా ఆయన చూసొకటి చూడకొకటి నోట్లో ఆడించటం నా అలవాటు అంటారా? అలాగే తల్లి, గౌరమ్మ మటుకు చాక్లెట్ తినదేంటి, అదే తీసుకురా. ఎవరా బొంగమూతి, నా మొగలి జడానా? అలాగే అమ్మా, మరి సుజాత గారింటి కుండీలో మొగలి పువ్వు విచ్చుకుందేమో తెచ్చేసుకో, జడ వేయటం ఎంతసేపు, అరగంట పని. ఓ అమ్మాయి లంకా మీద డిజైన్ కుట్టుకుంటున్నానంది, అయిందా అమ్మడు? ఎంచక్క పట్టుపరికిణి ఓణి వేసుకొని వచ్చాయి మరి. జయా నువ్వు కాస్త త్వరగా వచ్చాయి, అమ్మవారి అలంకరణ చెయ్యాలిగా. అందరికీ పేరు పేరున ఇదే నా పిలుపు, ఏం చెయ్యను, నాకు కొన్ని పేర్లే గుర్తుంటాయి, అన్నీ చప్పున గుర్తురావు. అందుకని ఎవరూ అలగకుండా అందరూ వచ్చేయండి. తెల్లవారుజామునే చక్కగా తలంటుకొని వచ్చేస్తే మా డాబా పైన ఉయ్యాల లేయించాను ఊగొచ్చు, గోరెంటాకు కూడా పెట్టుకోవచ్చు. మర్చిపోకండే, మెరిసిపోతున్న వెన్నెల్లో కిలకిలా రావాలతో అమ్మాయిలు ఎంత ముచ్చటగా, కన్నుల పండుగగా ఉంటుందో కదా. ఎంత పని ఉందో, అన్నీ రెడీ చేసి పెడతాను, వచ్చేయండమ్మా. రండి రండి, అందరూ వచ్చేసినట్లేగా. బాగుంది మాలా గారు, వెన్నెల్లో ఉయ్యాలు ఊపుతారు కదా, వచ్చేసా? లలిత మనసు పలికే, వచ్చేసారా, రండి రండి. వంటలు వడ్డనలు గట్రా అంటే నేను రాను, ముందే చెప్తున్నా. ఊరికి అలా కూర్చొని ముచ్చట్లు పెట్టమంటేను, తినమంటేను, గోరెంటాకు పెట్టమన్నా పెట్టించుకోమన్నా వస్తా. ఉయ్యాల వద్దండి, ఎంత పెద్ద ఉయ్యాల కట్టినా మీ స్లాబ్ విరిగిపోతుంది. ఈ కండిషన్లకు ఓకే అంటే వస్తాను, లేకపోతే రామ్ రామ్. అమ్మా జ్యోతమ్మ తల్లి, అలాగే నీ కండిషన్లకి ఓకే, వచ్చేసావు కదా అమ్మయ్యా. మాలా గారు అందరినీ పిలిచేశారుగా, ఇంకే మీరు అలా కూర్చోండి, మేమన్నీ చూస్తాంగా. రండరా రండి, పసుపు కుంకుమలు అక్కడ, పళ్ళు పూలు ఇక్కడ. ఇదిగో పిల్లలు, అలా వయ్యారి నడకలు పోతే కాదు, కాస్త చురుగ్గా తిరగాలి. మా రోజుల్లో మేము ఇలాగే ఉండేవాళ్ళమా? ఏమిటో, ఇంత తినలేరు, ఇంత పనిచేయలేరు ఈ కాలం పిల్లలు, మరీ ఇంత నాజూకులు మేమెరగమమ్మా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. అమ్మయ్యా శ్రీలలిత గారు వచ్చేశారుగా, ఇహ నాకు నిశ్చింత. అబ్బబ్బా, ఆ పౌర్ణమిని ఆదివారం నమ్మనొచ్చు కదా. బాగుందమ్మా జయా, నీకు కాలేజ్ ఉందని పౌర్ణమిని ఆదివారం రమ్మంటే వస్తుందా? అర్రే జర రాగుండ్రమ్మా, నన్ను మిస్ అయిపోతున్నారని నాకు ఎరకలేదా ఏంది? మనసు తెలుసుకొని వచ్చేస్తున్నా కదా,
నాకు బోరంటా కొంచెంరా లేదా నేనేం దేవాలే జర నీ ఓడప్పలు చేసుకొద్దునా గర్జలు చేయమంటారా జర బిరాన చెప్పాలే లేకుంటే ఎన్నలమ్మ రాకుంటేనే గాలి మూట వెళ్ళిపోతుంది యాది మరిసిన మాలమ్మో ఉయ్యాల జర్రంత గట్టిగా ఉండాలి 110 కిలోల బండు మల్లెలు కొనుక్కున్నా కానీ ఏం కాకుండా చూసుకోవాలి మళ్ళా ఉయ్యాల గట్టిగానే వేయించినలే అన్నీ ఆ పిల్లగాళ్ళు తెస్తారులే ఎన్నలమ్మ నువ్వు వచ్చినావు కదే అదే సంతోషం అమ్మయ్యా నాకు పంచపటం లేదు కదా అయితే ముందే వచ్చేసాను కొంచెం హడావిడి చేయొద్దు పిఎస్ఎం గారు నాకు తెలుసుగా మీ సంగతి మీరు హడావిడి చేస్తే చాలులేండి రండి రండి అబ్బాయిలు టైటిల్ చూసి ఏదో ఊహించుకొని ఇటు తొంగి చూసి నిరాశపడితే నాది బాధ్యత కాదు ఇది అచ్చంగా అమ్మాయిలను పేరెంటానికి పిలిపే పేరెంటమే ఈరోజు కార్తీక పౌర్ణమి మా హాల్ కిటికీలో నుంచే వెలిగిపోతూ చందరయ్య కనిపిస్తే 2011 ఫిబ్రవరి 17న నా సాహితీ బ్లాగులో మాఘ పౌర్ణిమ సందర్భంగా రాసిన ఈ పోస్టు గుర్తొచ్చింది ఆ రోజులలో తెలుగు బ్లాగులలో అందరము ఇలా సరదాగా కలిసి ఉండేవాళ్ళం నా పోస్టుకు స్పందించిన నా బ్లాగ్ స్నేహితుల కామెంట్స్ను నా పోస్టును కలిపి ఇలా రాసి మీకు వినిపించాను విన్నారు కదా విన్నందుకు ధన్యవాదాలు వచ్చే వారం మరో కథతో కబురో చెప్పుకుందాం అందాక సెలవా మరి బాయ్.